శివంటే శివునికి పేరు, నవంటే బ్రహ్మకు పేరు. ఆరేళ్ళు మూరేళ్ళు కపిని గందెళ్ళు కింద వరే సింహల మీద వరే పక్షులు, పక్షులు పదవుషాలు మద్దులు మారేళ్ళు. ఇచ్చిన ఈశ్వరుడు రాసిన బ్రహ్మదేవుడు రాసిన రాత వెళ్ళ రేషవతి లింగమ్మ బట్లు పేరేవుడు సద్రమండరు పమ్ము ఎడగండాల మీద ఎడలింగాల మీద తల తది నామర గుజులు పమ్ము వెనకది నామర ఏక చిత్తారి గడుగు రేపల్లే చెన్నై దుర్గటి దుర్గయ్య పొగలు సాక్షిగా పొద్దున పన్న పూలు గట్టి దుర్గ నీ కన్నర్లు సద్దు దుర్గ నీ సంపెంగ వేరలు సకల సూత్రాల సామెటి గంగా చిన్నటి గంగా పెద్దటి గంగా పన్నెండు వస్తాల భాగరథి గంగా తొమ్మిది వస్తాల దుబ్బకడి గంగా కౌసు గంగా రెడ గంగా రక్త గంగా నానకుండలో ఉండే నునుపుల గంగా తేనెకుండలో ఉండే తేలేటి గంగా పాలకుండలో ఉండేటి పాతాల గంగా సొప్ప వెళ్ళలెడితే పల్ల గంగా గంగ నూలేందే గడి ఆగలేము శివునికి శివ పూజ నేడు పరమేశ్వరం శావలేదు మా తల్లి పార్వతీదేవి పక్కల పార్వతి పికల మానగర జడల జాలది గంగా రోమ రోమన శంకరం రామ లింగం కాలనగజలు దర్శనాలు కళ్యా పరీక్షలు ముఖన పూత చంద్రం నసుకుని నష్టం చిత్రకాన్ని రాసుకుని పెద్ద నాలుగు స్థలం ధరించిన మహంకాళి చిన్న వీరభద్ర అక్కమై దేదులు రుదుల చురుదు మతం పల్లి విధి మంగనాల విశాఖం పేట విధి భూమి కన్నా ముందు పుట్టిన బుద్ధులు నాలుగు లోకాల కన్నా ముందు పుట్టిన వేమలో వాడి సగం పేట విధి చదువు చేసిన నేర్పిన కీర్తి జోగమ్మ కీర్తి బాలమ్మ కీర్తి పోషమ్మ మెటల మంగ సూత్రం చేయించిన గోల్కొండ విజయ కుమార చిన్నర జయించిన ఆనందీషు సత్యనారాయణ నా సాటిగనాల పలక దర్శన ఎరకల దయవిచ్చిన పుట్టినది నా గొంబులొక్క సుందరి కరవిచ్చిన కైలాసవతి డోలున్నది పంబలను పంబాల జోడు నా బయల వానిది బ్యాగల కట్ట నా సాకలను సద్రసపడ నా బ్యాగరింటి ఇల్లది గంపన వడ్ల వానిది భాష నా కమ్మరింటి దిక్కోలి వినే బొంగరన్న సరసమైన వాటాన బాలని బొంగరాన్న బొంగరం నాన్న బొడ్డు గంటన మాదగింటి గూటాన పెద్దలనంటే పెద్దమనంటే దండమారమ్మనంటే పల్లలమ్మనంటే ఏడుగులమ్మనంటే ఆ లక్ష్మి నేనే భూలక్ష్మి నేనే ధనలక్ష్మి నేనే వాళ్ళ ముత్యాలు పోసుకొని ముందుగా ముత్యాలమ్మనంటే ఆనలకు ఒక రూపంబు నల్లభోషనంటే ఇకడలమ్మనంటే సూదులమ్మనంటే తన కాల కట్టవయసనంటే నా చిన్ని తమ్ముడు పెనుగుల మల్ల నక్షరణము ఏడుగు రక జలము ఏకంగా ఉన్నాము తల మీద దండం పెట్టుకొని నా పేద గ్రామానికి ఏమి విచారం అమ్మా నిన్ని పేద ప్రజలందరూ కూడా నీ జాతర ఘనంగా జరుపుకుంటున్నాం సంవత్సరం సంవత్సరం ఈ సంవత్సరం కూడా అలాగే నీ జాతర ఏ విధంగా ఏ కొరత లేకుండా చెప్పుకున్నట్టుగా మేము అనుకుంటున్నాము మరి నువ్వు ఆ జాతరతో ఆనందపడ్డావా లేదా ఈ విషయం తెలుసుకోవడానికి నీ కొలు తీర్చాను సంతోషంగా అందంగా అందుకున్నాను నా ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా నా కొల్లారి వద్దకొచ్చి ముడుపులన్నీ మొక్కులన్నీ చెల్లించుకున్నారా సంతోషంగా ఆనందంగా అందుకున్నాను అమ్మా కాలం సగం అయిపోయింది రాబోయే రోజుల్లో వర్షాలు ఎలా పడి పంటలు ఎలా పండి ప్రజలు ఎలా సుభిక్షంగా ఉంటారా వాళ్ళ కష్టాలు పాలవుతారా ఇది నీకే తెలుసు నువ్వే చెప్పాలి కాలానికి ఇంద్ర తప్పకుండా కురుస్తాయి కానీ నాకు పూజలు మట్టుకు ఎందుకరా ఆపుతారు నా వారం రోజు నాకు మారు పూజ మట్టుకు ఎందుకు ఆపిండ్రు నా ప్రజలందరూ చూడంగా సంతోషంగా ఆనందం అందుకున్నాగానే నా సిబ్బంది మాతు వాళ్ళు కూడా నాకు వాళ్ళను కూడా సంతోషంగా ఆనందం ఉంచే బాధ్యత కూడా నాది బోన మాత్రం నాకు తప్పకుండా అది ఇయండి సంతోషంగా ఉండాలని ఇంటి దేవాలయాల మీద
సంతోషంగా ఆనందంగా ఉన్నారు. నా అక్క జిల్లాలందరూ ఏరు ఎంతో సంతోషంతో ఉన్నారు. ఆనందం ఒప్పొంగుతుందిరా. ప్రజలందరినీ కూడా సుఖశాంతులతో చూస్తూనే భారం కూడా వారిది చూస్తామని కూడా మాటిస్తున్నా. నా అక్క జిల్లాలో సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషమే. నా చెల్లెలైన గంగాదేవికి ఘనంగా జలతో జలాలతోటి అభిషేకమించి బోనం దియండ్రా. తప్పనిసరి అక్కడి నుంచి మీ కోరికలన్నీ తీరుతాయి. ఈ సంవత్సరం అంతా నాట్యమాడి ఆ ఆటపాటలతో ఆ బోనాలు లెక్కించి ఎంతో సంతోషపడ్డారు. దీనికి కూడా నీ సంతోషాన్ని తెలియజేయతల్లి. మీరు చేసిన ఈ ప్రయత్నానికి మీ సిబ్బంది మట్టుకు తప్పనిసరిగా మీరు మంచి చేశారా బాలక. మీరందరూ సుఖశాంతులతో ఉంటున్నారు, ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు. నేను కూడా మీరు చేసిన కార్యక్రమాలు సంతోషిస్తున్నాను బాల. అమ్మా, శాఖలతో నిన్ను శాంతింపజేయమని మీరు కోరుతున్నారు, అది ఏ రకం చేయమంటారు? వారం రోజులు శాఖలు పోసి నిన్ను శాంతించి పూజలు చేసుకోమంటారా, లేకపోతే నాలుగైదు వారాలు చేసి ప్రజలందరూ ఎక్కడన్నా వన్య ప్రాంతాలకు వెళ్ళి అక్కడ నా సేవ చేయమని ఇతగా కోరుతున్నారా తెలియజేయాలి. 5 వారాలు నాకు శాఖలతోటి పప్పు బెల్లం పలహారాలతోటి నాకు శాఖలేయండి. నాకు నా వారం రోజు నాకు బయలుదేరండి. నా అక్క చెల్లెల మట్టుకే బయలుదేరండి రా, దూరం మట్టుకు పోకరు. నా పెళ్లి మెర దాటి మట్టుకే వెళ్ళండి, అంతకు మించి పోకండి. అమ్మా, ఈ కార్యక్రమాలు మేము చేసుకుంటాము, రాబోయే రోజుల్లో మమ్మల్ని సుఖశాంతులతో ఉంచుతారా, లేకపోతే మీరు సుఖశాంతులు లేకుండా మేము కష్టాలు పోయే పరిస్థితి ఏమైనా ఏర్పడుతుందా మీరు ఒకసారి చెప్పాలి. ఎటువంటి ఆపద రానివ్వను, సుఖశాలతలు ఉండేలా చూసే భారం కూడా నాది. నా 7 మట్టుకు 7 మారుబోన మట్టుకు తప్పకుండా తీయండిరా బాలక. ఆనందాన్ని వ్యక్తం చేశావు, చాలా సంతోషం. ఈ విధంగానే ఉంది. జై మహంకాళికి.